గురించి అడుగుతాను చెప్తావా నాన్న? చెప్తానమ్మా. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. రామాయణం స్టోరీ ఎవరిది? రాముడి. రాముడి తండ్రి ఎవరు? దశరథ మాతావారు. దశరథ మహారాజు రాజ్యం ఏది? కౌసల్యరాజ్యం. కౌసల్యరాజ్యం రాజధాని ఏంటి? అయోధ్య. దశరథ మహారాజుకి ఎంత మంది భార్యలు? ముగ్గు వాయలు. వారి పేర్లు ఏంటి? వాయలు, కౌసల్య, సుమేత, కైకేయి. దశరథ మహారాజుకి ఎంత మంది పిల్లలు? నాలుగు పిల్లలు. వారి పేర్లు ఏంటి? పిల్లలు రాముడు, రత్మజుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వెరీ గుడ్. రాముడు గురువు ఎవరు? విశ్వామిత్రుడు. రాముడు సీతా స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? శివ ధనుస్సు వేసి సీతాదేవి పెళ్లి చేసుకుంటారు. రాముడు భార్య ఎవరు? సీతాదేవి. లక్ష్మణుడు భార్య ఎవరు? ఊర్మిళాదేవి. భరతుని భార్య ఎవరు? మాంధవి. శత్రుఘ్నుని భార్య ఎవరు? సీతకీర్తి. రాముడు వనమాసం ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? 14 సంవత్సరాలు వెళ్తాడు. వనమాసానికి ఎవరెవరు వెళ్తారు? రాముడు, రత్మజుడు, సీతాదేవి. వెరీ గుడ్. రాముడు వనమాసం ఉన్నప్పుడు నివసించిన కుటీరం పేరేంటి? పర్ణశాల. పర్ణశాలలో ఉన్నప్పుడు ఒక రాక్షసి వస్తుంది. ఆ రాక్షసి పేరేంటి? శూర్పణఖ. శూర్పణఖని లక్ష్మణుడు ఏం చేస్తాడు? శూర్పణఖ ఎవరు? రాముడిని సీత ఏమడుగుతుంది? బంగారు లేడి నిజమైన లేడీయనా? కాదు. మరి రాక్షసుడు? ఏ రాక్షసుడు బంగారు లేడిగా వచ్చాడు? మారీచుడు. మారీచుడిని రాముడు ఏం చేస్తాడు? బాణం వేసి చంపేస్తాడు. చనిపోయేటప్పుడు మారీచుడు ఏమంటాడు? ఆ గుంతి విని సీతాదేవికి ఏమవుతుంది? భయపడి లక్ష్మణుడితో ఏమంటుంది? లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? గీసాడు. లక్ష్మణుని గీస ఏమంటాడు? గీత దావద్ది బావద్దు అంటాడు. లక్ష్మణుడు వెళ్ళాక ఎవరొస్తారు? ఋషి. ఋషి వేషం వేసుకుని ఎవరొస్తారు? రావణాసురుడు. రావణాసురుడు ఋషి వేషంలో వచ్చి ఏమంటాడు? వెరీ గుడ్. అని ఎవరిని ఎత్తుకోబోతాడు? సీతాదేవి. సీతాదేవిని ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోతాడు? లంకకి. రామలక్ష్మణులు అడవి నుండి పర్ణశాలకు వస్తే సీతాదేవి ఉంటుందా? ఉన్నాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడు? సీతను వెతుకుతూ వెళ్లిన రామునికి ఎవరు కనిపిస్తారు? జటాయువు. జటాయువు ఏం చెప్తాడు? సీతాదేవిని రామాసురుడు ఎత్తుకుపోయినారు, వెరీ గుడ్. సీతాదేవిని వెతుకుతూ వెళ్తున్న రామునికి ఎవరు కనిపిస్తారు? హనుమంతుడు. హనుమంతుడి అమ్మా నాన్న ఎవరు? అంజనాదేవి. హనుమంతుడు ఎవరి అనుగ్రహం వల్ల పుడతాడు? వాయుదేవుడు. హనుమంతుడిది ఏ రాజ్యం? కిష్కింద రాజ్యం. కిష్కింద రాజ్యానికి ఎంత మంది రాజులు? రాజులు. ఆ రాజుల పేర్లు ఏంటి? వారి సుగ్గుయుడు. హనుమంతుడు రాముణ్ణి ఎక్కడికి తీసుకెళ్తాడు? సుగ్గుయుడికి. రాముడు సుగ్రీవుడికి ఏం చెప్తాడు? సీతాదేవి రామాసుడు ఎక్కడిపోయినాడు, నా సాయం చెయ్యి అంటాడు. వెరీ గుడ్. దానికి సుగ్రీవుడు ఏమంటాడు? వారి నా వాదం మొత్తం తీసుకున్నారు, సాయం చెయ్యి అంటాడు. బాలి సుగ్రీవుని యుద్ధంలో ఏం జరుగుతుంది? బాణం వేసి వారు. వెరీ గుడ్. లంకకి వెళ్తుండగా మధ్యలో ఏముంటుంది? పెద్ద సముద్రం. ఆ సముద్రాన్ని ఎవరు దాటుతారు? హనుమంతుడు. హనుమంతుడు సీతాదేవిని హనుమంతునికి సీతాదేవి ఎక్కడ కనిపిస్తుంది? అశోకవనంలో.
హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతాదేవికి వినపడేటట్లుగా ఎవరి కథ వినిపిస్తాడు? రామ కథ. హనుమంతునికి సీతాదేవి ఏమిచ్చింది? సూదామణి. హనుమంతుని ద్వారా సీత జాడను తెలుసుకున్న రాముడు ఏం చేస్తాడు? వెరీ గుడ్. రాముడు తన సైన్యం లంకకి చేరాక ఏం జరుగుతుంది? యుద్ధం. యుద్ధంలో ఎవరు మూర్చపోతారు? రత్మరథుడు. లక్ష్మణి కోసం ఔషధం ఎవరు తీసుకొస్తారు? హనుమంతుడు. రామనామని యుద్ధంలో ఎవరు గెలుస్తారు? శ్రీరాముడు. సీతారాముల పిల్లలు ఎవరు? కుసుమ బల్బులు.